ఇటువంటి 10 రూపీస్ గమ్ బాటిల్స్ వాడేసిన తర్వాత పడేస్తూ ఉంటాము. పిల్లలు వాడుతూ ఉంటారు కదా, అటువంటి వాటిని పడేస్తూ ఉంటాం కదా, పడేయకుండా సూపర్ ఐడియా చూపిస్తాను చూడండి. ముందుగా కట్ చేసుకోండి. దీనిపైన ర్యాపర్ ఉంది కదా, అదేమి తీసుకుని అవసరం లేదు. ముందుగా కట్టర్తో హోల్ పెట్టుకుని ఈ విధంగా సిజర్తో రౌండ్గా కట్ చేసేసేయండి. మళ్ళీ ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఈ విధంగా కట్ చేసేసేయండి. ఇది రౌండ్ సర్కిల్లా వస్తుంది. ఇది ఎంత వెడల్పుతో కట్ చేసామో అంతే వెడల్పుతో ఇంకొకటి కట్ చేసుకోవాలి. ఇది కొన్ని కట్ చేసేసాను. దీని మీద హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే సమానంగా కట్ చేసేసేయండి రౌండ్గా. ఇవిగోండి, ఇలా రెండు రెడీ అయిపోయినాయి. తర్వాత సిల్క్ దారం తీసుకుని దేనికైనా ఇలా రోల్ చేసుకోండి. ఇలా 50 టైమ్స్ రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న దాన్ని మిడిల్ నుంచి కట్ చేసుకోండి. ఈ చివర ఎడ్జెస్ అటు ఇటు వెళ్ళిపోకుండా ఇక్కడ షార్ప్ చేసుకోండి, అంటే గమ్ అప్లై చేసుకోవాలి. ముందుగా రెడీ చేసుకున్న రౌండ్స్ ఉన్నాయి కదా, ఈ మధ్యలో గమ్ పెట్టుకోవాలి, అంటే లోపల సైడు. ఈ దారాల్ని పైనుంచి అంటించుకుని రోల్ చేసుకుంటూ వచ్చేసాయండి. అంటే థ్రెడ్ బ్యాంగిల్స్కి ఎలాగైతే రోల్ చేస్తామో అలానే సేమ్ ఇక్కడ కూడా రోల్ చేసుకుంటూ వచ్చేసేయండి. లోపల ఉన్న సర్కిల్ ఏమి కనిపించకుండా మొత్తం థ్రెడ్తో కవర్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇదిగోండి, ఇలాగా చివరి వరకు వచ్చేసింది. అక్కడక్కడ గమ్ అప్లై చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. చివరికి వచ్చేసరికి గమ్ అప్లై చేసుకుని ఎక్స్ట్రా ఉన్న దారాలు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా సరిపోయిందండి నాకైతే. ఇది ఎలాగైతే రోల్ చేసామో సెకండ్ వన్ కూడా అలానే చేసుకోండి. ఇదిగోండి రెడీ అయిపోయింది. వీటిని పక్కన పెట్టుకుని నెక్స్ట్ ఒక చిన్న కార్డ్బోర్డ్ తీసుకోండి. ఈ విధంగా సిల్క్ దారాన్ని 100 టైమ్స్ తిప్పుకోవాలి. రోల్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసేసుకోండి. నార్మల్ కాటన్ దారాన్ని 4 వరుసలు నీడిలోకి ఎక్కించుకోవాలి. ఒక సైడ్ నుంచి ముడి వేసుకుందాము. దారం లోపల సైడ్ నుంచి తీసుకుని ఇక్కడ లింక్ చేసుకోండి. కింద వైపు నుంచి బ్లేడ్తో కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా టాసల్ రెడీ అయిపోయింది కదా, సూదుకున్న అదే దారంతో ఇక్కడ ముడి వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. చుట్టూ ఒకసారి ముడి వేసేసుకుని ఈ పైనుంచి దారం వచ్చే విధంగా పైకి పెట్టుకోండి. తర్వాత ఇవి ట్రిమ్ చేసేసుకోండి దారాలు సమానంగా ఉండే విధంగా. టాసెల్ కంప్లీట్గా రెడీ అయిపోయింది. నెక్స్ట్ బీడ్స్ తీసుకోవాలి. పైనుంచి క్యాబ్ బీడ్ ఎక్కించుకోవాలి. గోల్డెన్ పూస ఒకటి ఎక్కించుకోండి. ముందుగా రెడీ చేసుకున్న ఒక రింగ్ తీసుకోవాలి. ఇది ఒక సైడ్ నుంచి ఎక్కించేసుకోవాలి. ఇది గట్టిగా ఏమి ఉండదండి, స్మూత్గానే ఉంటుంది, ఎక్కించేసేయచ్చు ఈజీగా. లోపల సైడ్ కూడా పూసలు వేసుకోవాలి. ఒక గోల్డ్ పూస చిన్నది వేసుకుని తర్వాత ఒక పెద్ద పూస వేసుకోండి. తర్వాత ఒక గోల్డ్ పూస. ఈ రౌండ్ ఫిల్ అయిపోయింది కదా, కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చే విధంగా ఈ విధంగా సూదిని కూర్చేయండి పైకి. పైనుంచి ఒక చిన్న గోల్డెన్ పూస, తర్వాత క్రిస్టల్ పూస ఒకటి పెద్దది, తర్వాత మళ్ళీ గోల్డెన్ పూస. ఈ విధంగా రెడీ అయిపోయింది కదా. జ్యువెలరీ రింగు ఒకటి ఎక్కించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా రింగ్ ఒకటి ఎక్కించేసుకుని ఇక్కడ ముడి వేసేసుకోండి చివరి నుంచి. ఇది ఇలా రెడీ అయిపోయింది కదా, ఇలానే ఇంకొకటి కూడా రెడీ చేసుకోండి. ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని బ్లౌజ్కి హ్యాంగ్ చేసుకోవాలి. ఈ చివరి నుంచి ముడి వేసేసుకోవడమే ఈజీగా. ఈ తాడు చివరి నుంచి 2 ముళ్ళు గట్టిగా వేసేసుకోండి. చూడండి ఎంత బాగుందో. ఇటువంటి సింపుల్ మోర్ ఐడియాస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.